వీడియోలో ఇది ఫోటో, ఈ ఫోటోస్ వీడియో తీయాల, ఫోటో తీయాల, తిమ్మను గిఫ్టీ గిఫ్టీ కొడుకు అక్కడ ఇది అదే ఫోటో, ఫోటో కూడా కొట్టాలా, ఫోటో కొట్టు ఇక్కడ ఫోటో ఉంది వీడియో ఉంది నువ్వు రా కారేటా సౌండ్ ఏమి రాలా అవసరం లేదు పైన కనపడుతుంది కదా వృద్ధి చెప్తా వీడియో వస్తుంది కదా ఏంది అది ఓపెన్ చేయరా వెళ్ళి నన్ను పట్టుకోగా పైది గుడ్డ చెప్పరా నువ్వు ఇంతవరకు జుల్ల అందరు బొమ్మలు వేస్తా ఉండు బయట పోయాడు అదే అంతే ఇది పళ్ళ ఉండు పళ్ళ ఈ సమయంలో పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దయగల తండ్రి నిన్ను మహిమపరచినట్లుగా కనపరచినట్లుగా అలాగే వాక్యంతో నాతో నాతో మాట్లాడాలని ప్రార్థన ప్రతి వర్తంలో మీ కార్యం లోతుగా సంవత్సరానికి మీ ఆత్మ తాకిని నేను మేము అనుభవించి దయవత్తది ఆత్మదేవి అక్కడ కొరకే సిద్ధపడినట్లుగా మాకు బోధించమని తెలిసి గుర్తించమని చేస్తున్న మనం ప్రార్థించలేకుంటున్నాం తండ్రి.
Thank you.
సహాయించండి. నిలబడేవాడిని నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారి వాక్యం మీద. నేనైతే నిష్ప్రయసమైన వాడిని ప్రభా, దాసు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల యజమానులు వైపు చూస్తున్నట్టు మా కొన్ని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అందించి మనం పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీ కులతో చెప్పినదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, మీ ఉద్దేశాలు మీ ఆలోచనల పట్ల ఏవైతుందో నెరవేర్చుకోమని, ఈ రోజు మీ వర్తమానం ద్వారా ప్రభావాన్ని మీరు ఎలా వాడుకోవాలనుకున్నారో మీ చిత్తం బయలుపరచండి. కూర్చొని నీ ప్రజలకు కూడా వాక్యం అందిస్తాను కదా తెలియనివాడు కాబట్టి మీరు అనుమతిస్తే తప్పక నేనేం చేయలేనని ఒప్పుకుంటూ, ప్రకటించలేమని ఒప్పుకుంటూ మీ మీద ఆధారపడుతుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎక్కువ విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి, మీ దయగల మాటలు మీరు మాకు నాకు అనుమతించి మీరు మహిం పొందమని, దగ్గర మీ హస్తాన్ని కప్పజీవుతూ ముందులో సమయంతో దీవించమని, ఏమో వచ్చిన వారు అందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి, మధ్య మార్గం సకాలం నడిపించండి, ఎవరికైతే అపాయాలు కింద జరపడం కాపాడమని, మీకు కప్పజీవుతూ ముందులో సమయంతో దీవించమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని, ప్రభావ మీ దాసులు కూడా దేవా విలియం కేరికి తన జీవితం ఎలా ఉండాలో మీరు బయలుపరచండి, అట్టి రీతిలో మేము కూడా ఉన్నట్టు కూడా సాయం చేయమని, ప్రభైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటాము తండ్రి. ఆయన యొక్క ప్రవక్తని తెలుసుకోగలిగాడు అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికలు ప్రజలకు తెలియపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని చిత్తం ఏంటో ప్రజలకు తెలియపరిచే నాయకుడికి ఉన్నాడు. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటో ప్రజలకు బయలుపరిచే వారికి ఉన్నాడు. అప్పుడు నువ్వు కూడా ఉన్నారు. అనేకులకు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు ఏంటో ప్రజలకు తెలియపరిచే ఒక మంచి సమయంలో అదే నువ్వు సిద్ధపడాలి. చాలా ఇంకా చెప్పమా పది పది మాసాలు కూడా 11 సంవత్సరాలు కాబట్టి
మీరు ఆశపడుతున్నారు. ఈ దాసు ద్వారా విడుదల చేసిన వాక్యాన్ని
నీరు గట్టి పనింపచేయండి. నేను నీవు కూడా అంటే అనుభవంతో నిన్ను సేవించినట్టుగా సహాయపడుతుందమ్మా అని ప్రార్థిస్తాం. ఈరోజు ఎవరైతే మరి దయా కిరీటం నైనా మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో నీ బిడ్డలైన వారందరూ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన దయా కిరీటం సాక్షులుగా వాడుకోండి. ఎవరైతే దుఃఖంలో బాధలో ఏడుపులో ఉన్నారో వారిని ఆదరించి ధైర్యపరచి దేవా చాలిగా దేవుడిగా ఉంటారు ఆమె ప్రార్థన. అలాగే యజ్ఞులు ప్రాంతంలో అనేక ఆత్మలను మీరు లేవనెత్తి దేవ ఆకర్షించి సహవాసానికి అంతకడమని ప్రార్థిస్తాం. ప్రతి సమస్యను దేవా క్రీస్తు యేసులోనే మనం తీర్చుకోండి. ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలోనే తీర్చున్నాను. గణమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసము, పరిశుద్ధాత్మదేవి కాపుదల భద్రత సహాయ సహకారాలు ఇక్కడ చేరిన మనతోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలో ప్రవేశించబడిన విలియం కేరితోనూ సదాకాలంతో నడిపించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. దాసుడు రాజును బట్టి స్తోత్రములు. అతను బట్టి వందనములు. వారిని ప్రేమించి ఇచ్చిన మా కుమారుని బట్టి మీకు వందనములు. కుమారుడు యొక్క జన్మదినమును బట్టి స్తోత్రములు. 11 సంవత్సరం మీరు కాపాడిన దేవుడి, 12 సంవత్సరం సజీవుడిగా ప్రవేశపెట్టారు దేవా. ఈ సంవత్సరంలో 10 సంవత్సరాలు తన 20 ఆశీర్వాదాలు పొందలేకపోయాడు. అటు ఆశీర్వాదాలు అన్ని కూడా ఈ సంవత్సరం సాధించలేదు. రక్షణ కానీ, మార్మూసు కానీ, కాపుక్షమాత్రం కానీ, దేవ జీవితం మార్చిపట్టడం కానీ, దేవుని సన్నిధిలో సాక్షి నూతన జీవం పొందడం కానీ, ఈ ఆశీర్వాదం తనకు అవసరం అవన్నీ ఇవ్వండి. వాటితో పాటు 700 అనుభవాన్ని కూడా మీరు ఇవ్వండి. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాం. అదే రీతిలో ప్రభు కేకును కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, కటింగ్ చేసుకుని దీవించండి. ఇది నీ మహిమపరంగా సాధించుకుని బిడ్డను కూడా దీవించి తన జీవితం కూడా ఎంతో మధురమైన విధానం సాధించుకుని చేరవచ్చిన దైవ సేవకులు అందరూ కూడా దీవించమని గజ్వని చూసిన దాసులు ఉన్నటువంటి దీవించమని ప్రభుత్వ విశ్వాసంతో రండి 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 ప్రభానా రావాలి.
కావాలి ఎందుకని మంచిది ఎందుకంటే ఆయన కాలు తగిలింది అనుకోండి మళ్ళీ అదే ఒక బాధ మీ బామ తగ్గా బాగా చూడండి
పండుగ రాలో టైం అయిపోయింది పాప పాపం పాపం ఎత్తుకోండి అమ్మ అక్క పాపం కొట్టుకోండి అక్క మంత్రి ఇద్దరు మంత్రి ఇద్దరు ఇక్కడ మీరు వచ్చేసాం మీరు వచ్చేసాం వీడియో వస్తుందా ఏమైంది వీడియో వచ్చిన ఎక్కేసి అమ్మటే 20% ఎక్కింది కదా 15 వచ్చిందా అంటే నేను రమ్మన్నా అని చెప్పండి నడిచేవాడు అనుకున్నాను నేను ఇప్పుడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన వందనములు దా
దాసుడు రాజులను బట్టి స్తోత్రములు, అతను బట్టి వందనములు. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె కుమారుని బట్టి మీకు వందనములు. కుమారుడు యొక్క జన్మదినములు బట్టి స్తోత్రములు. 11 సంవత్సరాలు మీరు కాపాడిన దేవుడి, 12 సంవత్సరాలు సజీవుడిగా ప్రవేశపెట్టారు దేవా. ఈ సంవత్సరంలో 10 సంవత్సరాలు తాను ఏమైతే ఆశీర్వాదాలు పొందలేకపోయాడు, అటు ఆశీర్వాదాలు అన్నీ కూడా ఈ సంవత్సరంలో పొందడానికి సాగించండి. రక్షణ కానీ, మార్మూస్ కానీ, కాపక్షమాపణ కానీ, ఏ జీవితం మార్చిపట్టడం కానీ, దేవుని సందర్భ సాక్షి ఇచ్చే నూతన జీవం పొందడం కానీ, ఏ ఆశీర్వాదాలు తనకు అవసరం అవన్నీ ఇవ్వండి. వాటితో పాటు 700 అనుభవాన్ని కూడా మీరు ఇవ్వండి. ఇచ్చినటువంటి సమయాలు కూడా స్థుతిస్తున్నాం. అదే రీతిలో ప్రభు కేతను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, కటింగ్ చేసుకుని దీవించండి. ఇది నీ మహిమకరంగా ఉండాలని సాధించుకుని బిడ్డను కూడా దీవించి తన జీవితం కూడా ఎంతో మధురమైన విధానం సాధించుకుని చేరొచ్చిన దాని సేవకులు అందరూ కూడా దీవించుకొని గడి నుంచి వచ్చిన దాసులు దరిదాసులు అందరూ కూడా దీవించుకొని ప్రభు సుక్రీస్తు నామం ఉంటున్న విశ్వాసంతో స్మరించి ప్రార్థన. విలియం ఇటు చూడు, విలియం చూడు.